शरदिंदु समाकारे परब्रह्म स्वरूपिणी वासरापेट निलये सरस्वती नमोस्तुते पा डिवोशनल प्रेक्षकुलकु नमस्कार। ना पेरु डाक्टर रालपल्ली रविकुमार। ई वारं मनं द्वादश राशुल फलितालु एला उन्नायो तेलुसुकुंदां। इक मिथुन राशि मूडो राशि मृगशिर मूडु नालुगु पादालु आरुद्र ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలు మిథున రాశిలోకి వస్తాయి। ఈ రాశి వారికి కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా గురుబలం దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది। అలాగే శని కూడా అష్టమ శని వెళ్ళిపోయి ప్రస్తుతం భాగ్యస్థానంలో స్వస్థానంలో కుంభంలో శని ఉన్నాడు। అలాగే ముఖ్యంగా ఈ శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు। రాహు ఎస్పెషల్లీ లాభస్థానంలో ఉన్నాడు। పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి రాహు కేతుల బలం బాగుంది గురు బలం బాగుంది అలాగే శని బలం కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు। వీటన్నిటి వలన కూడా మనకి ఉద్యోగస్తులకి పట్టినల బంగారం అని చెప్పుకోవచ్చు। కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి నిరుద్యోగులకి అలాగే అవివాహితుల వివాహం అని చెప్పుకోవచ్చు। అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు మీ ఆరోగ్యం ఆయుష్ కూడా బాగుంటుంది। ఎప్పటి నుంచి ఆయిపోయిన పనులను కూడా తప్పకుండా అవుతాయని చెప్పొచ్చు। శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది। అవసరానికి డబుల్ సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ష్యూరిటీస్ పెట్టవచ్చు। అలాగే పత్రికా రంగం మీడియా రంగం క్రీడాకారులు విద్యార్థులు వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు। ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది। అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వీలవుతే వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది।